హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి అదేంటంటే ఇంకా దీపావళి పండుగ అయితే రాబోతుంది కదా ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎవరు పూజించాలి ఎప్పుడు పూజించాలి పూజ సమయాలు ఏమిటి ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆనవాయితీ ఆచారం ఉండాలా ఈ రోజు పూజ చేసుకోవడం కొదన్న వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి ముఖ్యంగా పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటి నైవేద్యాలు ఏమిటి పూజా పీఠాన్ని మళ్ళీ ఎప్పుడు కదపాలి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పబోతున్నానండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గానే చెప్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి వీడియో కొంచెం పెద్దగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి దీపావళి అంటే దీపాల పండగ ఆ దీపాల వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో మన అందరి జీవితాలు కూడా అంతే ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలని ఆ లక్ష్మీదేవి అమ్మవారు మనందరికీ అష్ట ఐశ్వర్యాలు సంపద ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలికి తమ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తారు అమావాస్య చీకట్లను తరిమి కొట్టే దీపావళి పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన గురువారం వస్తుందండి ఈరోజే మనం దీపావళి పండుగ జరుపుకుంటాము అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఈరోజే పూజిస్తాము ఇంకా అమావాస్య గడియలు ఎంతవరకు ఉంటాయంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి నవంబర్ ఒకటో తేదీన సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమావాస్య ఉంటుందండి అమావాస్య గడియల్లో సంధ్యా సమయంలో అమ్మవారిని పూజించాలి అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు లోపు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి అయితే ఈ దీపావళి అమావాస్య పూజ చేయడానికి ముందుగా మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రపరచుకోవాలండి అయితే ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అనేది నేను ఇంతకు ముందే వీడియో చేసి పెట్టానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా అమ్మవారికి చేసే పూజ మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదు అంటే హాల్లో అయినా సరే పీఠం ఏర్పాటు చేసుకునే సరే చేసుకోవచ్చు అయితే పీఠం ఏర్పాటు చేసుకునేవారు తూర్పు దిశగా కానీ మీరు ఈ సాని మూలలో కానీ పూజాపేట ఏర్పాటు చేసుకొని పూజను అయితే చేసుకోవచ్చు అయితే పూజాపేట ఏర్పాటు చేసే ముందు గంగాచలంతో శుభ్రం చేసి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి అప్పుడు పీటను అయితే ఏర్పాటు చేసుకోండి ఇక్కడ ఒక చిన్న విషయం అండి మీ శక్తిని బట్టి మీరు పూజనైతే చేసుకోవచ్చు ఇలానే చేయాలి ఈ పెట్టాలి ఈ పద్ధతులనే పాటించాలని ఏమీ చెప్పట్లేదండి మీకు నచ్చినట్టుగా మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజనైతే చేసుకోండి పూజలో లోపం ఉన్న భక్తిలో లోపం ఉండకూడదండి అందుకని నేను ఇక్కడ చేసుకునే విధానమే మీకు చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని కంటిన్యూ చేయండి ఇలా పీటం వేసుకున్న తర్వాత ఈ పీట పైన ఏదైనా ఎరుపు కలర్ క్లాత్ కానీ పసుపు కలర్ క్లాత్ కానీ వేయాలి ఈ పీట పైన మీరు నేరుగా ఒక గుప్పెడు కానీ మూడు గుప్పెట్లు కానీ బియ్యం వేసేసుకోవచ్చండి నేనైతే కొంచెం అమ్మవారి ఫోటో ఎత్తుగా ఉండడం కోసమని ఇంకొక పీట పెట్టుకుంటున్నాను ఈ పీట కోసం అలాగే పీట డెకరేషన్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది మీకు యూజ్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా ఇలా వేసుకునే బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ నుంచి తర్వాత అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో అయినా లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలతో కాసుల మాలలతో చిట్టుగాజుల మాలలతో యాలకల మాలలతో పువ్వుల మాలలతో ఇలా మీ దగ్గర ఏ మాలలు ఉంటే ఆ మాలలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారిని అందంగా అలంకరించుకోండి ఇంకా తర్వాత నా దగ్గర ఇలా నెమల పింఛాలు అయితే ఉన్నాయండి ఇవి కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను మీ దగ్గర నెమల కొన్నులు ఉన్నా సరే అవైనా సరే మీరు అమ్మవారికి చీర వైపున పెట్టుకోవచ్చండి ఇంకా తర్వాత నేను ఇక్కడ అమ్మవారి దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు అయితే అండి ఈ రోజునైతే తప్పకుండా ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోండి అయితే ఈ పసుపు కుంకుమలు పాదవ పెట్టాలా కొత్త పెట్టాలని అంటే మనం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మొదటిసారిగా ముందు రోజు దీపావళి ముందు రోజు ధనత్రయోదశి పూజనైతే చేస్తాం కదండి ఆ రోజున మనం కొత్త పసుపు కుంకుమలు పెట్టుకుంటాం కదా అవే పసుపు కుంకుమలు ఈ రోజు కూడా మీరు పెట్టుకోవచ్చండి మేము ఆ పూజ చేయలేకపోయామని అనుకునేవారు ఈ రోజు మీరు కొత్త పసుపు కుంకుమల్ని అయితే పూజలు పెట్టుకోండి అయితే కొంతమంది త్రయోదశి రోజున ఏర్పాటు చేసిన పీఠాన్ని అమావాస్య పూజ అయ్యేంత వరకు కూడా అదే పీఠం పైన అమ్మవారికి పూజనైతే చేసుకుంటారండి ఆ పూజా పీఠం పైన ఉన్న వస్తువులు ఏమీ కూడా తీయకండి అవన్నీ కూడా అలానే ఉంచుకొని మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోండి ఇంకా ఇక్కడ నేను పూజలో తప్పనిసరిగా వినాయకుడిని అయితే పెట్టుకోవాలి కదండి అందుకని నా దగ్గర ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను మీరు వినాయకుడి విగ్రహం కానీ లేదంటే పసుపు వినాయకుడిని కానీ పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా తర్వాత నా దగ్గర ఇలాంటి స్టెప్స్ అయితే ఉన్నాయండి వీటిపైన నేను ఇప్పుడు దీపాలు అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర కూడా ఇలాంటి ఉంటే పెట్టుకోండి లేకపోయినా ఏం పర్వాలేదు అయితే దీపాలు ఎప్పుడు కూడా నేరుగా కిందనైతే పెట్టకూడదండి అందుకని ఇలాంటి ఆకు పైన అయినా లేదంటే ప్రమిద కింద ఇంకొక ప్లేట్ కానీ లేదంటే ప్రమిద కానీ వేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను కొత్త ప్రమిదలు తీసుకున్నానండి అది కూడా మట్టి ప్రమిదలు తీసుకున్నాను ఈ రోజు దీపావళి కదండి అందుకనే మనం అన్ని కూడా కొత్త ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది అది కూడా ఈరోజు ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మంచిదండి ఈరోజు ఏ ఇల్లు అయితే దీపాలు వెలుగులతో వెలుగు ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని అంటారండి అందుకని ఈరోజు ఎక్కువగా దీపాలు అయితే పెట్టుకోండి ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకున్న దీపాలు పూజ అయిన తర్వాత ఒక్కొక్క ప్రమద తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో కానీ ద్వారబంధం దగ్గర కానీ పెట్టుకోండి అయితే ఈ దీపాలు ఎన్ని పెట్టుకోవాలని అంటే బేసు సంఖ్యలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఇంటి బయట మీరు ఎన్ని పెట్టుకున్నా సరే పూసల మాత్రం బేసు సంఖ్య వచ్చేటట్టు మీరు దీపాలు అయితే పెట్టుకోండి ఇంకా తర్వాత అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారితో పాటుగా అయ్యవారిని కూడా అంటే స్వామివారిని కూడా పూజిస్తేనే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తుందండి అందుకని నేను ఇక్కడ స్వామివారిని కూడా పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్వామివారి విగ్రహాలు ఏమైనా ఉంటే పెట్టుకోండి లేదు అంటే ఫస్ట్ చెప్పాను కదండి స్వామి అమ్మవారిలో కలిసి ఉన్నటువంటి ఫోటో అయినా సరే మీరు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు అలా మాకు కలిసి ఉన్న ఫోటోలు లేవని అని అనుకుంటే విడివిడిగా స్వామి అమ్మవార్లు ఉన్న ఫోటోలు లేని సరే పక్క పక్కన రెండు జతగా పెట్టుకోలేని సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు అయితే ఈ దీపావళి పండుగని ఎవరు చేసుకోవాలి ఏదైనా ఆచారం ఉండాలని అంటే ఏమీ అవసరం లేదండి ఈ దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చండి అయితే ఆచారం దేనికి ఉండాలంటే అమావాస్య రోజున కొంతమంది దివిటీలు అయితే కొడతారండి దానికైతే ఆచారం ఆనవైతే ఉండాలి అలా ఉన్నవారు మాత్రమే దివిటీలు అయితే కొడతారు అంటే దివిటీని వెలిగించి తమ పితృదేవతలకి పుణ్యలోకానికి దారి చూపించటాన్ని అర్థం ఇది మాత్రం ఆచారం ఉన్నవాళ్ళు చేస్తారండి అయితే ఈ రోజు లక్ష్మీ పూజన అయితే ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంతవరకు మేము ఎప్పుడు చేసుకోలేదండి మరి మేము కొత్తగా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగి వారి అంగీకారంతో మీరు పూజనైతే చేసుకోండి అయితే ఈ దీపావళి పండుగని ఐదు రోజుల పాటు జరుపుకుంటారండి మొదటి రోజు ధనత్రయోదశి వస్తుంది రెండవ రోజు నరక చతుర్దశి ఇంకా మూడవ రోజు దీపావళి నాలుగవ రోజు బలిపాడ్యమి ఐదవ రోజు యమద్వితీయ మొదటి రోజు ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరులైతే పూజిస్తారండి అలాగే ఈ రోజున యమ దీపం కూడా పెట్టుకుంటారు అయితే దీనికి సంబంధించిన వీడియోస్ నేను ఇంతకు ముందే పెట్టానండి అన్నీ కూడా చాలా వివరంగా చెప్పాను ఒకవేళ మీకు యూజ్ ఉంది అని అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి తప్పకుండా వెళ్ళి చూడండి ఇంకా రెండవ రోజు నరక చతుర్దశి అంటే నరకాసురుడు చనిపోయిన రోజు ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తారండి అంటే తలకి నూనె పట్టించి ఒంటికి నలుగు పెట్టుకొని తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారండి అంటే నరకాసురుడు చనిపోయాడని మనకున్న పేడ వదిలిందని ఎంతో సంతోషంతో ఈ రోజును జరుపుకు ంటారు ఎందుకంటే నరకాసురుడు ప్రజల్ని ఎంతగానో హింసించేవాడు చీకట్లోనే మగ్గేటట్టు చేసేవాడు అందుకనే నరకాసురుడు చనిపోయిన సందర్భంగా ఇంట్లో ఎక్కువ దీపాలు పెట్టుకొని దీపావళి పండుగని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటాము చెడిపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని కూడా అంటారండి అందుకనే మనం ఈ దీపావళి పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటాము ఇంకా నేను లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఈ విధంగా అందంగా అలంకరించుకున్నానండి ధనం ప్రసాదించే అమ్మవారిని ఆ ధనంలోనే పెట్టాను మనం ఎంతో కష్టపడి సంపాదించే డబ్బుల్ని ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మీరు పూజలో పెట్టుకోవడం కానీ లేదంటే అమ్మవారి దగ్గర ఈ విధంగా డెకరేషన్ చేయడం లాంటివి కానీ చేయండి అలాగే అమ్మవారి పూజలో డబ్బులే కాదండి మన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకుంటారండి కొత్తగా కొన్న బంగారం అయితే ధన త్రయోదశి రోజు పూజలో పెట్టుకుంటారు మళ్ళీ ఈరోజు అమ్మవారి పూజలో కూడా పెట్టుకుంటారు అది పాత బంగారం అయితే ఒకసారి పాలలో కడిగి అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను కొద్ది కొద్దిగా బియ్యం అయితే వేసుకున్నానండి ఈ బియ్యాన్ని నేను పద్మం ఆకారం వచ్చేటట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీంట్లో మనం దీపాలు అయితే పెట్టుకోవాలండి అయితే ఈ దీపాలు మీరు ఎత్తడవైనా వెండైనా పెట్టుకోవచ్చండి లేదు అంటే మీరు దీపావళికి ఎలాగో కొత్త ప్రమదలు అందరం కూడా కొనుక్కుంటాం కదా ఆ కొత్త ప్రమదల్లోనే మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఈ సిల్వర్ అయితే తీసుకున్నానండి అయితే ఇవి సిల్వర్ కాదండి ఇవి కూడా మట్టి ప్రమదలే ఇలా సిల్వర్ కోటింగ్ అయితే వేశారు ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయండి మాకు దగ్గరలో ఉన్న రిలయన్ షాప్లో తీసుకున్నానండి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఇక్కడ ఎనిమిది ప్రమదలు అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే అష్టలక్ష్ములు ఎనిమిది మంది కదండి ఆ అష్టలక్ష్ముల ఆశీర్వాదం కూడా కలగాలని ఎనిమిది దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అయితే ఈ ప్రమదల్లోనే నేను రెండు పంచగవ్య దీపాలను కూడా వెలిగిస్తానండి ఈ రోజు పంచగవ్య దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఐదు కానీ ఇలా నేను సరే వెలిగించవచ్చు అయితే పంచగవ్య ప్రమద అనేది మొత్తం వెలుగుతుంది కాబట్టి పెద్ద జ్యోతి వస్తుందండి అందుకని మీరు పూజా మందంలో వెలిగించుకునేటప్పుడు ప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టి వెలిగించుకోండి లేదంటే మీరు తులసి కోట దగ్గర వెలిగించవచ్చు ఇంక తర్వాత నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని పెట్టుకుంటున్నానండి అమ్మవారి పూజలో కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ లక్ష్మీ దీపాలు కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అయితే ఈ దీపం కింద కూడా నేను ఇలా పద్మం షేప్ వచ్చేటట్టు బియ్యం అయితే వేసుకున్నాను నేను ఇక్కడ గజలక్ష్మి దీపం అయితే తీసుకున్నానండి అయితే ఈరోజు కొంతమంది అఖండ దీపం కూడా పెట్టుకుంటారండి అంటే రాత్రంతా వెలుగు ఉండేలాగా అఖండ దీపం కూడా పెట్టుకుంటారు అఖండ దీపం ప్లేస్లో ఇలా కామాక్షి దీపాలు కూడా పెద్ద ఉన్నట్లయితే ఇదే మీరు అఖండ దీపంగా కూడా పెట్టుకొని రాత్రంతా వెలుగు ఉండేలా కూడా చూసుకోవచ్చండి ఒకవేళ రాత్రంతా ఉంచుకోలేని వారు దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు దీపం వెలిగి తర్వాత కొండెక్కిసినా పర్వాలేదు ఇంకా ఈ రోజు పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలండి అవి ఏం పెట్టుకోవాలో చెప్తాను ఇవన్నీ పెట్టుకోవడం వలన మన ఇంట్లో ధన ధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని ఒక నమ్మకం అండి అందుకనే మీరు ధన త్రయోదశి రోజున తీసుకొని వచ్చిన వస్తువుల్ని మీరు ధన త్రయోదశి పూజలో అలాగే దీపావళి పూజలో కూడా పెట్టుకోండి ముందుగా అయితే తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని బియ్యం అయితే పెట్టుకున్నానండి బియ్యం పెట్టుకోవచ్చు లేదంటే ధాన్యం కూడా పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన ఉప్పును కూడా నేను ఈ విధంగా పెట్టుకుంటున్నానండి ఇంకా తర్వాత కందిపప్పు పెట్టుకుంటున్నాను అండి ఈ పప్పుల ప్లేస్లో మీరు ఏ పప్పులైనా సరే తీసుకోవచ్చు అంటే కందులు పెసలు ఇంకా మినుములు ఇలా ఏవైనా సరే మీరు పప్పులైతే పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఒకే దాంట్లో వేసి పెట్టుకున్నానండి అంటే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు గురువింద గింజలు ఇంకా తామర గింజలు చిట్టి గాజులు అన్నీ కూడా ఇలా ఒక దాంట్లో వేసి పెట్టుకున్నాను మీరు సపరేట్ సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి ధనానికి ఎలాంటి లోటు లేకుండా మన చెయ్యి ఎప్పుడు కూడా డబ్బులతో నిండు ఉండేటట్టుగా నేను ఇక్కడ చిల్లర నాణ్యాలు కూడా ఇలా కుండలో వేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత నవధాన్యాలు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి మనకు ఉన్న దోశలు తొలగిపోవాలంటే నవధాన్యాలు కూడా పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ధనియాలు పెట్టుకోవాలండి ధనియాలు అయితే ఈరోజు తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి ఈ ధనియాలని ముఖ్యంగా త్రయోదశి రోజున కొనుక్కొని తెచ్చుకుంటాము ధనియాలని ఈరోజు పూజలు పెట్టుకోవడం వలన మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంకా తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ కూడా నేను ఈ విధంగా కుండలో వేసి పెట్టుకుంటున్నానండి వీటన్నింటితో పాటుగా బెల్లం కూడా పెట్టుకోవాలండి బెల్లం తాలకు తియ్యదనం మన జీవితంలో కూడా ఉండాలని అందుకని బెల్లం కూడా పూజలో పెట్టుకోవాలి ఈ విధంగా తొమ్మిది వస్తువులను అయితే నేను పూజలో పెట్టుకున్నానండి ఈ విధంగా మీరు కుండలో తీసుకోవచ్చు లేదంటే ఇతర బౌల్స్లో ప్లేట్స్లో దేంట్లో అయినా సరే తీసుకొని పెట్టుకోవచ్చు అండి ఇవేమీ మా దగ్గర లేవని అనుకుంటే మనం కొత్తగా తెచ్చుకున్న ప్రముదలో అయినా సరే కొద్ది కొద్దిగా వేసి పెట్టుకోవచ్చు అయితే మీరు ఏది తీసుకున్నా సరే నిండుగా ఉండేటట్టే పెట్టుకోండి సగం సగం వచ్చేటట్టు ఎప్పుడూ పెట్టకూడదు నిండుగా పెడితేనే అంతే నిండుగా ఉండే సిరి సంపదలు మన ఇంట్లో పొంగి పొరులుతాయని అంటారు అందుకని మీరు ఏది తీసుకున్నా సరే నిండుగా పెట్టుకోండి ఇంకా దీపారాధన కోసం ఈరోజు నువ్వుల నూనె వాడితే చాలా చాలా మంచిదండి నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ వాడండి ఇంకా ఒత్తులు తెలుపు ఒత్తులు కానీ ఎరుపు ఒత్తులు కానీ వేయండి అయితే నేను ఇక్కడ పువ్వొత్తులు వేస్తున్నానండి ఈ పువ్వొత్తి ఒకటి తీసుకున్నా సరే రెండు ఒత్తులతో సమానమని మనకి గురువుగారులే చెప్పారండి అందుకనే నేను ఇక్కడ ఒక వత్తి వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే రెండు ఒత్తులు కూడా వేసుకోవచ్చు లేదా అడ్డ వత్తులు ఉండేవి ఎలాగో మనం రెండు ఒత్తులు కలిపి ఒక వత్తుగా వేస్తాం కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు ఇంకా ఏ ఇల్లు అయితే దీపప్ప కాంతులతో మంచి సువాసనతో నిండిపోతుందో ఆ ఇంట్లోకి ఆ అమ్మవారి తప్పకుండా ప్రవేశిస్తుందండి అందుకనే మీ దగ్గర ఇలాంటి జవ్వాతి పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఏవైనా ఉంటే పూజా పీఠం పైన అమ్మవారి విగ్రహాల దగ్గర అలాగే దీపప్ప కుందుల్లో వేసుకోండి ఏమీ లేవు అని అనుకుంటే పచ్చ కర్పూరం కానీ లేదా కర్పూర బెల్లలు కానీ చిదిపి అక్కడక్కడ వేసుకోండి మంచి సువాసన వస్తుంది ఈ విధంగా పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నానండి ఇప్పుడు పూజను అలా చేయాలో చూద్దాం ముందుగా ఏకహార్తతో దీపారాధన చేయాలండి అది కూడా వినాయకుడి దగ్గర పెట్టుకున్న దీపాలను అయితే ముందుగా వెలిగించండి స్వామి అమ్మవారికి కుడివైపునున్న దీపాలని ముందుగా వెలిగించాలి ఆ తర్వాత ఎడం వైపు ఉన్న దీపాలను అయితే వెలిగించుకోవాలి ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడు కాబట్టి వినాయకుడికి దీప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాలండి స్వామివారి శ్లోకాలు గాని మంత్రాలు గాని నామాలు గాని అష్టోత్తరాలు కానీ ఇలా మీకు ఏది వస్తే చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు అన్ని కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి ఇవేమి మేము చదవలేమని అని అనుకునేవారు ఓం గణాధిపతియే నమ అనే నామాన్ని ఇరవై సార్లు చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో దూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి బెల్లం కానీ పళ్ళు కానీ ఇలా ఏదో ఒకటి నైవేద్యం పెట్టి స్వామివారికి నీరాజనం సమర్పించండి ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు పువ్వులు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి తండ్రి మాకు పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ లక్ష్మీదేవి మాకు కలగాలని అలాగే ఈ దీపావళి పూజలో ఎవ్వరికి ఏమి ప్రమాదాలు జరగకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారికి చెప్పుకోండి ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి అమ్మవారి పూజ ప్రారంభించడానికి ముందుగా మనం పెట్టుకున్న దీపాలు ఉన్నాయి కదండి కామాక్షి దీపం కానీ పంచగవ్య ప్రమిదలు కానీ ఇంకా మిగిలిన దీపపు కుందుల్లో అన్ని దీపాలు కూడా వెలిగించేసుకోండి ఈ దీపాల వెలుగులో అమ్మవారు ఒక దీప జ్యోతిలాగా ఎంత వెలిగిపోతూ ఉంటుందో చాలా అందంగా కనిపిస్తారండి ఆ అమ్మవారిని చూడటానికైనా సరే మనకి చాలా అదృష్టం ఉండాలి ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒకే ఒక పండగ దీపావళి దీపావళి రోజే మనం ఇల్లు అంతా కూడా దీపపు కాంతితో వెలుగు ఉంటుందండి ఆ వెలుగులోనే అమ్మవారు ఉంటారు కాబట్టి అంతటి వెలుగు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే ఇప్పుడు మనం వెలిగించుకున్న ఈ దీపపు కుందులు అన్నింటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి ఆ తర్వాత అగరబత్తలతో అమ్మవారికి అలాగే అయ్యవారికి దూపం చూపించి కొద్దిగా అక్షింతలు వేసి స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా ఆహ్వానించండి అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా ఒక చిన్న పని అయితే చేయాలండి ఏంటనేది ఇప్పుడు చెప్తాను దానికోసం రెండు తమలపాకులు అయితే తీసుకోండి నాకు ఇక్కడ తమలపాకులు అయితే ప్రస్తుతానికి లేవు అందుకని నేను ఇక్కడ మందారాకులు తీసుకున్నానండి ఇలా తీసుకున్న మందారాకుల పైన కుంకుమతో కానీ చందనంతో కానీ శుభం లాభం అని రాసి అమ్మవారి పూజలో పెట్టుకోండి ఈరోజు ఇలా శుభం లాభం అని రాసి పూజలో పెట్టుకోవడం వల్ల మనకి అన్ని శుభాలే చేకూరుతాయని అలాగే లాభాలు పొందుతామని ఒక నమ్మకం అండి ఈ రోజు నుండి మనకి జీవితంలో అన్నీ కూడా మంచి రోజులే రావాలని ఈ విధంగా రాసి పూజలు అయితే పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మీ పూజా మందిరంలో సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు వ్యాపార స్థలాలు ఉంటే ఆ వ్యాపార స్థలాల్లో కూడా మీరు రాసి పెట్టుకోండి ఇంకా ఈ రోజున కొంతమంది వ్యాపార స్థలాలు తాలూకా బుక్స్ ఉంటాయి కదండి అకౌంట్ బుక్స్ అవి ఈ రోజు పూజలో పెట్టుకుంటారు అలాగే పిల్లలు చదువుకునే బుక్స్ కూడా ఈ రోజు పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు ఇంకా అమ్మవారికి పూజనైతే చేయాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు కూడా పూజ చేసుకోండి ఇక్కడ నేను అమ్మవారికి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు గురువింద గింజలు తామర్ గింజలు కాయిన్స్ పసుపు కమ్ములు ఇలా అన్నింటితో కూడా అమ్మవారిని పూజిస్తున్నానండి ముఖ్యంగా ఈ రోజున యాలకలతో పసుపు కొమ్ములతో పూజనైతే చేసుకోండి అవి తర్వాత ఏం చేయాలో చెప్తాను మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి మా దగ్గర ఇవేమీ లేవని అనుకుంటే ఏమీ పర్వాలేదండి అమ్మవారికి అక్షింతలతో అయినా లేదంటే పువ్వులతో అయినా లేదంటే కుంకుమతో అయినా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ అమ్మవారి అష్టకం కనకదార స్తోత్రాలు ఇలా మీకు ఏదొస్తే చదువుకుంటూ తప్పులు లేకుండా పూజనైతే చేసుకోండి లేదంటే మీరు సెల్లో పెట్టుకుని సరే మీరు వింటూ అమ్మవారిని పూజించవచ్చు మాకు ఇవేమీ తెలియదు అని అనుకుంటే ఓం ీమాత్రే నమ లేదంటే ఓం లక్ష్మీదేవియే నమ అనే నామాలను స్థుతించుకుంటూ కూడా మీరు అమ్మవారిని పూజించవచ్చు అయితే అమ్మవారితో పాటుగా అయ్యవారిని కూడా మనం పూజించాలండి అలా అయితేనే అమ్మవారు సంతోషిస్తుంది కాబట్టి అందుకనే అయ్యవారి అష్టోత్రాలు కానీ నామాలు కానీ చదువుకుంటూ ఆ స్వామివారికి పచ్చ కర్పూరంతో కానీ లేదంటే ముద్ద కర్పూరంతో అయినా సరే స్వామివారిని పూజించండి ఇంకా ఈ దీపావళి పండుగ రోజున మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము దివిటీలు కొడతాము అలాగే టప్ టపాసులు కాల్చుతాము అయితే వీటన్నింటిలో ముందుగా ఏం చేయాలనంటే ముందుగా మీరు గడప పూజనైతే చేసుకోండి దీపావళి రోజున అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ గడప పూజనైతే చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి ఈ పూజను అంతటిని కూడా చేసుకోండి ఈ పూజ అయిన తర్వాత దివిటీలు అయితే కొట్టండి దివిటీలు కొట్టిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వచ్చి ఏదైనా స్వీట్ పదార్థం తిని ఆ తర్వాత టపాసులు అయితే కాల్చుకోవాలి టపాసులు అవి కాల్చేటప్పుడు చిన్నపిల్లలు అలాగే పెద్ద వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఈ దీపావళి సమయంలోనే కాదండి అమ్మవారిని అర్ధరాత్రి వేళల్లో కూడా పూజిస్తారు ఆ సమయంలో పూజిస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందని నమ్ముతారండి అందుకని అమ్మవారిని అర్ధరాత్రి వేళల్లో కూడా పూజిస్తారు సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకున్నా సరే మళ్ళా అర్ధరాత్రి వేళల్లో అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి అయితే అర్ధరాత్రి వేళల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నేను ఇంతకు ముందే వీడియో చేసి పెట్టానండి ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఒకవేళ ఎవరైనా సరే దీపావళి లక్ష్మీదేవి పూజ ఈరోజు మిస్ అయినట్లయితే మళ్ళీ ఎప్పుడు అంటే నెక్స్ట్ డే అంటే మనం ముప్పై ఒకటో తేదీన సాయంత్రం వేళల్లో ఈ పూజ అంతటి కూడా అంతటిని కూడా చేసుకుంటాం కదండి అయితే ఒకవేళ ఈ రోజు మిస్ అయినవారు నెక్స్ట్ డే ఒకటో తేదీన శుక్రవారం రోజున సాయంత్రం వరకు మనకి అమావాస్య గడియలు అయితే ఉంటాయండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి కాబట్టి సాయంత్రం వేళల్లో ఆ టైం ఆ టైంకి ముందుగానే మీరు అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేసి పూజనైతే చేసుకోండి లేదు అంటే ఉదయం వేళల్లో అంటే ఒకటో తారీఖున ఉదయం వేళల్లో అయినా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు మాకు ఈ రోజు కూడా కుదరదని అనుకుంటే ఏదైనా ఒక ఈ రోజున అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోండి ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవారికి అగరబత్తులతో దూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి ఈ రోజున అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి ఏదైనా స్వీట్ పదార్థాన్ని నైవేద్యంగా నివేదన చేయండి అంటే పరమాన్నం కానీ క్షీరాన్నం కానీ చక్కెర పొంగలి కానీ పాయసాన్నం కానీ ఇలా ఏదైనా నైవేద్యం చేసి పెట్టండి దీంతో పాటుగా అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం అండి శనగలు కూడా నైవేద్యంగా నివేదన చేయండి అయితే ఇవి పచ్చివి కానీ లేదంటే ఉడగబెట్టినవైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు అలాగే ఈ రోజున అమ్మవారికి దాని పళ్ళను కూడా నైవేద్యంగా నివేదన చేయండి చాలా చాలా మంచిది అయితే ఈ రోజున కొంతమంది పప్పు అన్నం కూర కలగూర ఏదైనా స్వీట్ పదార్థం అంటే తీపి అట్టు కానీ పొంగడాలు కానీ ఇలా ఏవైనా సరే చేసి నైవేద్యం నివేదన చేస్తారండి ఆ ఆచారం మీకు కూడా ఉన్నట్లయితే అలా చేసి మీరు నివేదన అయితే చేయాలి ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వండి అమ్మవారికి చీర కానీ జాకెట్ కానీ ఏవైనా పెట్టాలనుకుంటే పెట్టండి లేదంటే ఆకు వక్క పండు అవన్నీ కూడా పెట్టి మీరు అయితే ఇవ్వచ్చు ఆ తర్వాత అమ్మవారికి దూపం వేసి ఇంట్లో నలుమూలలు కూడా ఈరోజు దూపం ఇవ్వండి ఈరోజు అసలు అమావాస్య కాబట్టి మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అందుకనే గడప దగ్గర ఇంట్లో నలుమూలల అలాగే పూజా మందిరంలో కిచెన్లో అన్నింటి దగ్గర కూడా బీరువాలో అన్నింటి దగ్గర కూడా మీరు దూపం అయితే ఇవ్వండి ఆ తర్వాత అమ్మవారికి పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయనైతే నివేదన చేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కొట్టడానికి ప్రయత్నించండి అన్ని కొబ్బరికాయలు లేవని అనుకుంటే ఒక్క కొబ్బరికాయని సరే కొట్టండి ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం అయితే సమర్పించాలి ఈరోజు నేను అమ్మవారికి ఐదు ఒత్తులతో పంచహారతనైతే సమర్పిస్తున్నానండి ఒకవేళ ఎవరి దగ్గరైనా పంచహారతి స్టాండ్ లేకపోయినట్లయితే ఈ విధంగా ఒత్తులు వేసుకొని అమ్మవారికి హారతనైతే ఇవ్వచ్చు ఈ పంచహారతితో పాటుగా స్వామి అమ్మవారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించండి ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళపైన దండం పెట్టుకోండి మీకున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో సమస్యలు ఏ ప్రాబ్లం అయినా సరే ఆ స్వామి అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి తప్పకుండా ఆ సమస్యలన్నిటి నుండి కూడా మనం బయటపడే మార్గం ఆ స్వామి అమ్మవార్లు మనకి కల్పిస్తారు ఆ స్వామి అమ్మవార్లపైన ఉంచి మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కనుక తప్పకుండా అమ్మవారి స్వామివారి కటాక్షమైతే కలుగుతుంది ఈ విధంగా దీపావళి అమావాస్య రోజున సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి ఇలా పూజ చేసుకున్న పూజే పీఠాన్ని ఎప్పుడు కదపాలనంటే మనకి నెక్స్ట్ డే శుక్రవారం వస్తుందండి శుక్రవారం రోజున అమ్మవారిని కదిలించి పంపించకూడదు అందుకనే శుక్రవారం కూడా మళ్ళీ మీరు దీపారాధన చేసుకొని ఏదో ఒకటి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజనైతే అంటే సింపుల్గా పూజనైతే చేసుకోండి ఇంకా నెక్స్ట్ డే మనకి శనివారం వస్తుంది కాబట్టి శనివారం ఉదయాన్నే స్నానం చేసి మళ్ళా స్వామి అమ్మవారికి పూజ చేసుకొని ఏదో ఒకటి నైవేద్యం పెట్టి పూజాపేట కదిపేయచ్చు పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవండి ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలనంటే మనం కుండలతో పెట్టుకున్న పప్పు ఉప్పులన్నీ కూడా ఏదైనా నాన్ వెజ్ తినలేని రోజున వంటల్లో వాడుకోవచ్చండి ఇంకా మంగళకరమైన వస్తువులన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజలో మీరు వాడుకోవచ్చు ఇంకా కాయిన్స్ కూడా మీరు బీరువాలో దాచిపెట్టుకోండి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మీరు తినండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పంచిపెట్టవచ్చు పెట్టవచ్చు అలాగే మీరు పూజలో పెట్టిన బెల్లాన్ని ఏదైనా ప్రసాదం చేసుకొని తినండి ఇంకా అమ్మవారి పూజలో పెట్టిన డబ్బులు కానీ అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా మీరు వాష్ చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ టైం పూజలో వాడుకోవచ్చండి అయితే మనం అమ్మవారికి పసుపు కొమ్ములతో అలాగే యాలక్కాయలతో పూజనైతే చేస్తాం కదండి అయితే అందులో ఒక పసుపు కొమ్ముని మీ ఇంటి ద్వారానికి లోపల వైపు గడప పైన కట్టండి అలా అయితే లోపలికి వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు ఇంటి బయటికి వెళ్ళదని ఒక చిన్న నమ్మకం అండి అందుకని ఒక పసుపు కొమ్మైతే ద్వార బంధానికి లోపల వైపు కట్టండి ఇంకొక పసుపు కొమ్మని మీరు బీరు దాచిపెట్టుకోండి డబ్బులు ఉండే ప్లేస్ లో పెట్టండి ఈ పసుపు పాటు కొద్దిగా పచ్చ కర్పూరం డబ్బు వృద్ధి చెందుతుంది ఇంకొక పసుపు మీరు బియ్యం డబ్బాలో పెట్టండి ఇలా చేయడం వల్ల ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదండి ఇంకా పూజ చేసినటువంటి యాలకలు మీరు ప్రసాదంలో వాడుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలతో సహా అందరూ కూడా తినాలండి అలాగే రెండు యాలకల్ని మీ పార్టీలో కానీ హ్యాండ్ బ్యాగ్స్ లో చాలా చాలా మంచిదండి అలాగే బీరువాలో కూడా దాచిపెట్టుకోండి ఈ విధంగా చేసినట్లయితే ఆ సువాసనకి లక్ష్మీదేవి అమ్మవారు అవుతారండి అందుకని మీరు మీ పర్సల్లో కానీ బీరువాలో కానీ లేదంటే పూజా మందిరంలో కానీ ఉంచుకుంటే చాలా చాలా మంచిది ఇంకా పూజలో వాడిన డబ్బుల్ని మీరు దాచుకోవచ్చు అవసరానికి వాడుకోవచ్చు ఇంకా పూజలో పెట్టిన శుభం లాభం గుర్తులు అవి మీరు ఆకుల మీద రాసాం కాబట్టి అలా పడేస్తే ఎవరిని తొక్కే ఛాన్స్ ఉంటుందండి అందుకనే వాటిని ఒకసారి వాటర్లో కడిగేసి ఆ ఆకుల్ని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పారి నీటిలో కానీ వదిలిపెట్టేయండి ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని రోజు నుదుటిన ధారణ చేసుకోండి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టండి అలాగే స్వామివారికి పచ్చకర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ పూజ చేసినట్లయితే ఆ కర్పూరాన్ని తులసి కోట దగ్గర కానీ లేదంటే గుడి దగ్గర కానీ వెలిగించండి ఈ విధంగా దీపావళి అమావాస్య పూజనైతే చేసుకోవాలండి అన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్